ओम शिवाय श्रीमात्रे नमः मित्रुलकी श्रीवलाशुलकी अलागे नेनु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मी अंदरिकी परादेवत एल्लवेळला मीतो उंडि मी मनोवांछ नेरवेर्चालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु ई रोजु मनं ओक अत्यंत अद्भुतमैन तेलिकैन सिद्धि उपायं तेलुसुकुंदां ई उपायं मीकु 100% फलितान्नि इस्तुंदि ఇది ఎందుకు చేయాలి ఎవరు చేయాలి ఏ అవసరం ఉన్న వాళ్ళు చేయాలో కూడా చెప్తాను ఎందుకంటే చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ గురువుగారు మేము ఉంటున్న ఇల్లు మాకు కలిసి రావడం లేదు అలాగే మాకు ఏ పని అవడం లేదు మేము కొత్తగా ఇల్లు కట్టుకున్నాము కొత్త ఇంట్లోకి వచ్చాము అప్పటి నుంచి మాకు కలిసి రావడం లేదు మేము ఈ వాస్తు సిద్ధాంతుల్ని జాతకాన్ని పరిశీలింపజేసుకున్నాము చేసుకున్న తర్వాత వారు మాకేం చెప్పారంటే మీ ఇంట్లో నెగటివ్ ఉంది ఆ భూమి లోపల నెగటివ్ ఉంది వాస్తు సరిగా లేదు కాబట్టి మీరు ఇబ్బంది పడుతున్నారు ఈ హోమం చేయండి ఈ పిరమిడ్స్ పెట్టండి ఈ యంత్రం పెట్టండి ఇలా చెప్పారు కానీ మా దగ్గర ఇల్లు కట్టడానికే డబ్బు సరిపోయింది డబ్బు లేదు అలా బయటపడడానికి ఏదైనా తేలికైన మార్గం ఉందా అని చాలామంది అడిగారు ఖచ్చితంగా ఉంది ఈ రోజు వీడియోలో మీకు నేను అదే ఉపాయం చెప్తాను ఎవరు చేసుకోవాలో చెప్తాను మీరు అద్దీంట్లో ఉన్నా చేయవచ్చు లేదా సొంతగా ఉన్న ఇంట్లో కూడా చేయవచ్చు పాత ఇల్లు అయినా కొత్త ఇల్లు అయినా ఏమీ లేదు ఏ ఇంట్లో ఉన్నా మీకు ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా మీరు ఈ ఉపాయాన్ని నిర్భయంగా చేయవచ్చు నిర్భయంగా ఎలా చేయాలో చెప్తాను ఈ ఉపాయానికి కావాల్సింది ఖర్చు పెట్టేదేమీ కాదు తేలికైన ఉపాయం మీరు చూస్తున్నారు కదా రావి ఆకు బాగా పండిన రావి ఆకు ఈ రావి ఆకుని మీరు ఎక్కడైనా మీ దగ్గర ఉన్న దేవాలయంలో కానీ ఎక్కడైనా రోడ్డుపైన సరే చెట్టు ఉన్నప్పుడు పండి రాలి పడిన రావి ఆకును ఒకదాన్ని సంపాదించుకోండి ఇది గురువారం నాడు చేస్తే చాలా శ్రేష్టం ఇది గురువారం మీరు ఉదయమైనా సాయంత్రమైనా ఎప్పుడైనా చేయవచ్చు ఇది గురువారం మాత్రమే చేయాలి ఇది గుర్తుంచుకోండి ఇలా ఒక పండిపోయిన తొలి ఉన్న రావి ఆకును తెచ్చుకోండి ఇలా తొలి ఉండాలి తెచ్చుకొని చక్కగా ఈ రావి ఆకుని మీరు గంగాజలం మనకి పూజా వస్తువుల మీ షాపులో గంగాజలం దొరుకుతుంది ఒకవేళ గంగాజలం మీకు దొరకకపోయినా మీరు మామూలు నీటితో అయినా శుభ్రం కడగండి కడిగిన తర్వాత ఈ రావి ఆకుని మీ పూజా మందిరంలో అక్కడ పెట్టి దాంట్లో ఈ రావి ఆకు మీద ఇక్కడ ఈ ప్రాంతంలో గంధంతో మీ ఒంగరుపు వేలుతో బొట్టు పెట్టండి బొట్టుగా పెట్టి మీ మనసులో కోరిక చెప్పండి ఒక మంత్రాన్ని జపించండి ఈ మంత్రాన్ని వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను నేను ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ మరి తర్వాత ఏం చేయాలి దీన్ని ఆ రెండో రోజు కానీ మూడో రోజు కానీ మీరు ఈ ఆకుని మీ దగ్గరలో ఎవరైనా ఫోటో ఫ్రేమ్స్ చేస్తారు కదా అంటే మనం వెనకాల అమ్మవారు కనిపిస్తుంది అలా ఫ్రేమ్ ఉంటుంది కదా అలా ఫ్రేమ్ లాగా దీన్ని చిన్న ఎంత ఆకు ఉంటుందో అంత ఫ్రేమ్ చేయించుకోండి ఫ్రేమ్ చేయించి మీ ఇంట్లో దీనిని ఉత్తరం వైపు గోడకి ఇది ఉత్తరం గోడ అనుకోండి ఈ గోడకి ఇలా ఫ్రేమ్ చేయించి ఇలా పెట్టండి ఫ్రేమ్ చేయించాలి ఇలా మీరు తగిలించిన తర్వాత ప్రతి గురువారం నాడు ఈ ఫ్రేమ్కి సాంబ్రాణి ధూపం చూపించండి సాంబ్రాణి ధూపం చూపించి మీరు మనసులో ఏదైతే మంత్రం చెప్పాను కదా ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు అనుకోండి ఎటువంటి వాస్తు దోషం ఉన్నా మీరు ఎటువంటి వాస్తు దోషంతో బాధపడుతూ ఉన్నా ఖచ్చితంగా ఆ దోషం ఇచ్చే ప్రభావాన్ని ఈ రావి ఆకు కాపాడుతుంది చాలామంది అడుగుతూ ఉంటారు గురువుగారు చాలా పెద్ద పెద్ద ఇళ్ళల్లో చక్కగా ఈయన తీసేసి పెట్టుకుంటారు అందుకేనా లేదంటే మనకు రావి ఆకు దొరకదండి మనకి ఆన్లైన్లో దొరుకుతాయి కదా పెట్టుకోవచ్చా మీరు సంపాదించి పెట్టుకోవడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది ఇది ఎప్పుడు సేకరించాలి గురువారం నాడు సేకరించాలి ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం మీరు ప్రయత్నపూర్వకంగా సేకరించి మీరు దీన్ని ఫ్రేమ్గా కట్టి పెట్టుకోండి ఒకవేళ లామినేషన్ చేయించి పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు కానీ ప్రతి గురువారం మాత్రం మంత్రాన్ని జపం చేయాలి ఎందుకంటే మిత్రులారా డబ్బులు ఖర్చు పెట్టి చేయలేనప్పుడు మన పూర్వీకుడు ఇది సిద్ధి ఉపాయం ఇలా తొడితోనే చేయించుకో తొడి తీయకూడదు తొడితోనే ఎంత ఎంత అనుకోండి ఇంత చేసుకోండి అర్థమైందా ఇది సిద్ధి ఉపాయం ప్రయత్నపూర్వకంగా చేయండి నేను చాలామంది అడుగుతూ ఉన్నారు గురువుగారు సమస్యలు చాలా ఉన్నాయి మాకు ఏం చేసినా కలిసి రావడం లేదు ఏది చేసినా కలిసి రావడం లేదు
ఒకటే గుర్తుంచుకోండి, జాతక రీత్యా పితృదోషాలు ఉన్నా మీ జాతకంలో కూడా పితృదోషాలు ఉన్నాయనుకోండి, మీకు ఏది చేసినా ఏ పూజ చేసినా అంత ఈజీగా రాదు. పితృదోష పరిహారాలు చేసుకోవాలి, మన వీడియోలో ఉన్నాయి, మీ ప్లేలిస్ట్లోకి వెళ్తే కూడా కనిపిస్తాయి. మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు, మీరు చేయగలిగిన దాన్ని ప్రయత్నించండి, మన వీడియోలో ఉన్న వాటిని చేయగలిగిందని ప్రయత్నించండి. రోజు ఎన్నో వీడియోలు షేర్ చేస్తూ ఉన్నాను, కొత్తవి కూడా షేర్ చేస్తున్నాను, పాతవి కూడా షేర్ చేస్తూనే ఉన్నాను. మీరు ఏది చేయగలిగి చేయండి. మూడవది ఏంటంటే, దేవతా వస్తువులు కానీ దేవతాపటాలు కానీ ఇలాంటివి ఏదైనా పెట్టుకున్నప్పుడు మీరు నిత్యం నమస్కారం అన్నా చేయండి. నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, కలిసి రావడం లేదు అంటే మీ జాతకంలో పితృదోషాలు ఉన్నాయని అర్థం. అలాగే గ్రహదోషాలు ఉన్నా, శాపాలు పాపాలు ఉన్నా, మనం ఎదుటివాడి మీద ఏడుస్తూ ఉన్నా మనకి ఏది కలిసి రాదు. కాబట్టి ఇది వీటి సంబంధించి ప్రతిదానికి కూడా పరిహారాలు మన వీడియోలో ఉన్నాయి, ప్రయత్నపూర్వకంగా చేయండి, ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులు షేర్ చేయండి. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, మన ఈ కామర్స్ వెబ్సైట్ కూడా స్టార్ట్ అయ్యింది, దాంట్లో దేవతా వస్తువులు అన్నీ పెట్టుతూ వస్తున్నాను, మిగతా వస్తువులు కూడా వస్తాయి, అంటే ఫుడ్ ఐటెం కూడా, మిగతా ఫుడ్ ఐటెము, జనరల్ ఐటెం కూడా, బట్టలు అన్నీ కూడా ముందు పెట్టడం జరుగుతుంది. ఎవరైనా సరే మీరు సొంతగా తయారు చేసే వస్తువులు ఉన్నవారు, నన్ను ఫాలో అవుతున్న మిత్రులు ఎవరైనా, లేకపోతే మీ స్నేహితులు ఎవరైనా సరే ఇండస్ట్రీ మెటీరియల్ కానీ ఏదైనా సరే చేసేవారు ఉంటే ఖచ్చితంగా మన ఈ కామర్స్ వెబ్సైట్లో కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. అలా ఉన్నవారు మన వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఏ వస్తువులు తయారు చేస్తున్నారు, ఎంతకి ఇవ్వగలుగుతారు అనేది కూడా చెప్పచ్చు. మన టీంతో మీరు మాట్లాడతారు, మా టీం కూడా మీకు కోఆర్డినేట్ చేస్తుంది. ప్రయత్నపూర్వకంగా ఎవరైనా అమ్ముకోవాలనుకునే వారు, వస్తువులు అమ్ముకోవాలి జెన్యున్గా తయారు చేసేవాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు. ఓకే మిత్రులారా, మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. ముందు మీకు కనిపించేయడానికి ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే అపాయింట్మెంట్స్ ఉంటాయి, విజిట్స్ ఉంటాయి కాబట్టి వాస్తు సంబంధించిన ఇలాంటివి కూడా చెప్తూ ఉంటాను, పదార్థాల గురించి కూడా చెప్తూ ఉంటాను. రాబోయే రోజుల్లో మీకు మరింత అందుబాటులో రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. నాతో మాట్లాడాలి, పర్సనల్ అపాయింట్మెంట్ కానీ ఫోన్ అపాయింట్మెంట్ కావాలనే వారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, దానికి కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే దానిలో మీరు మాట్లాడితే వాళ్ళ యొక్క డీటెయిల్స్ టీం మెంబర్స్ చెప్తారు. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మీ మనోవాంఛలన్నీ కూడా అమ్మవారు నెరవేర్చాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ.